రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ కు సంబంధించినటువంటి వార్త ఇది. రష్యాలో సైన్యంపై కీలక తిరుగుబాటు దశలో ఉక్రెయిన్ తన దూకుడిని పెంచి ఇప్పుడు తన సైన్యాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. శత్రు శిబిరంలో నెలకొన్నటువంటి అసంతృప్తి, అక్కడి సైన్యానికి వ్యతిరేకంగా నెలకొన్న సాయుధ తిరుగుబాటు పరిణామం జరిగిన తర్వాత ఈ 1-2 రోజుల వ్యవధిలోనే ఈ పరిస్థితిని తమకు మరింత అనుకూలం చేసుకునేందుకు ఉక్రెయిన్ ఒక వ్యూహరచన అయితే చేస్తోంది. రష్యాలో పుతిన్ కిరాయి సైన్యమైనటువంటి ఈ వాగ్నర్ గ్రూప్ అధినేత ఎవగెని ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యాలోని రోస్టవ్ ఆన్ డాన్ నగరం ఇప్పుడు అక్కడి సైన్యం నుంచి చేజారిపోయింది. మరోవైపు మాస్కోను వాగ్నర్ సేనల నుంచి కాపాడుకునేందుకు రష్యా సైన్యాలు శ్రమించాయి. అయితే ఇప్పుడు రష్యా సైన్యం ఇంతవరకు తమకు తెచ్చిపెట్టిన దిగ్బంధ పరిస్థితిలో అంతర్గతంగా పడి కూరుకుపోతోందని ఉక్రెయిన్ అయితే భావిస్తోంది. రష్యా సైనిక నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు కదిలిన వాగ్నర్ బృందం పట్ల ఉక్రెయిన్ ఈస్టర్న్ సైనిక బలగాల అధిపతులు ఇప్పుడు కరతాళ ధ్వనుల నడుమ అభినందిస్తున్న వీడియోలు వెలువడ్డాయి. ఇప్పుడు యుద్ధక్షేత్రంలో ముందుండే తమ బలగాలకు ప్రత్యర్థి పక్షంలో నెలకొన్నటువంటి ఎటువంటి అశాంతి అయినా కూడా కలిసి వస్తుందని తెలుసునని ఉక్రెయిన్ సైన్యం అధికారి ప్రతినిధి సెర్హి చెరబెటి తెలిపారు. ఇప్పుడు రష్యా సైన్యానికి వ్యతిరేకంగా సాగుతోన్న అంతర్గత తిరుగుబాటు పరిణామాలను ఉక్రెయిన్కు చెందినటువంటి ప్రముఖ డ్రోన్ కమాండర్ రాబర్ట్ మగ్యర్ స్వాగతించారు. పాప్కార్న్ తింటూ రష్యాలో ఈ తిరుగుబాటు దృశ్యాలను ఆయన తిలకిస్తూ కేరింతలు కొట్టడం ఇప్పుడు నెట్లో వైరల్ అయింది. మరోవైపు రష్యా నేత వ్లాదిమిర్ పుతిన్ను ఉక్రెయిన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గేలి చేస్తున్నారు. రష్యాలో ఇక పుతిన్ ముఖమెత్తుకుని తిరగలేరని, ఇప్పటి పరిణామం రాబోయే పూర్తి స్థాయి అస్థిరతకు సంకేతం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి రష్యాలో నెలకొన్న ప్రతిష్టంభన బెలారస్ జోక్యంతో కొంత సద్దుమణిగిందనే చెప్పాలి. రష్యా సైనిక నేతలతో ప్రిగోజిన్కు రాజీ కుదిరిందనే చెప్పాలి. కానీ ఇది ఇంతటితో ఆగదని, తరువాత పరిణామాలు అనేకం ఉంటాయని అటు ఉక్రెయిన్ పరిశీలకులు భావిస్తున్నారు. పుతిన్ బలహీనపడిపోతూ చివరికి ఎటు కాని స్థితిలో పడ్డారని, ప్రిగోజిన్ వెన్నుపోటుతో ఇప్పుడు పుతిన్ ఆదేశాలకు విలువ లేని స్థితి ఏర్పడిందని వెల్లడైంది. అయితే ఈస్టర్న్ ఉక్రెయిన్లో 1000 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న రష్యా సైనికాధిపత్యానికి ఇప్పుడు రష్యాలో తలెత్తి సద్దుమడిగిన తిరుగుబాటు వల్ల ఎటువంటి ప్రమాదం లేదని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే రష్యాలో తలెత్తిన తిరుగుబాటును శరవేగంతో ఉక్రెయిన్ వాడుకోలేకపోయిందని, అక్కడి తిరుగుబాటు నేతతో వెనువెంటనే సంప్రదించే ప్రయత్నాలు చేపట్టలేదని, ఈ పని చేసేలోగానే రష్యా పరిస్థితి సద్దుమడిగిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు వాగ్నర్ తిరుగుబాటు సమస్యన ఇప్పుడు పుతిన్ బలహీనత వెలుగులోకి వచ్చినందుకు ఆయనకు పలు రకాలుగా ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. ఇలా ఉండగా రష్యా అధ్యక్షులు పుతిన్తో వాగ్నర్ ప్రిగోజిన్ ముందు ధైర్యంతోనే తిరుగుబాటుకు దిగాడు, కానీ తిరిగి రాజీ పడడం ద్వారా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అయిందంటూ ఇప్పుడు అమెరికా గూఢచార నిఘా సంస్థ CIA విశ్లేషించింది. ఇకపై ప్రిగోజిన్ ఎక్కడైనా కిటికీల వద్ద నిలబడరాదని హెచ్చరించింది. ఇది ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని CIA చీఫ్ డేవిడ్ పెట్రాయిస్ అన్నారు. పుతిన్ విరోధులు చాలామంది తెరిచి ఉన్న కిటికీల వద్ద నిలబడి అనుమానాస్పద స్థితిలో కిందపడి ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. ప్రిగోజిన్ చాలా ఆవేశంతో పుతిన్ సైన్యానికి వ్యతిరేకంగా ముందుకు కదిలాడని, అయితే తిరుగుబాటును ఉపసంహరించుకోవడంతో చివరికి తన వాగ్నర్ గ్రూపును పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఎవరినైనా సరే పుతిన్ తేలికగా వదిలిపెట్టేవాడు కాదని, బెలారస్లోనే ప్రిగోజిన్కు ఏదైనా జరగవచ్చునని ఓ పాత్రికేయురాలు కూడా తెలిపారు. రష్యాలో ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులు అదృశ్యం కావడం, ప్రాణాలు పోవడం వంటి పరిణామాలు జరిగాయని గుర్తు చేశారు. వాగ్నర్ దళాల తిరుగుబాటు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు గడిచిన సోమవారం బాహ్య ప్రపంచానికి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. కాగా తిరుగుబాటును ముగించిన తర్వాత ఇప్పుడు ప్రిగోజిన్ కనిపించకుండా పోయారు.